హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాన్వీ స్టిచ్చింగ్స్ అండ్ ఆర్ వర్క్స్. ఎలా ఉన్నారండి? మీరంతా అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. లాస్ట్ వీడియోలో మీకు జర్దోసి గురించి చాలా క్లియర్గా ఒక వీడియో చేశాను కదండి. ఆ వీడియో కానీ ఎవరైనా బిగినర్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. దాని కంటిన్యూషన్ అనమాట ఈ వీడియో. జర్దోసిని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలండి. ఇంతకుముందు చూపించాను కదా నేను. ఇక్కడ నీడిల్ నెంబర్ నేను 23 or 24 ఏదైనా తీసుకోవచ్చు. ఆ నీడిల్ తీసుకున్నాను. తర్వాత అడుగు నుండి దారాన్ని లాక్కుంటాం కదా, పైకి లాగిన తర్వాత ఒక చిన్న చైన్ అనేది వేసుకుంటే అది ఫస్ట్ స్టార్టింగ్ లాక్లా ఉంటుంది. తర్వాత ఒక లాంగ్ చైన్ లాగి దానికి ఈ జర్దోసిని ఎక్కించుకోవాలన్నమాట. ఎక్కించుకొని ఇంతకుముందు వేశాను కదా, మీరు చూసారు కదా, అలా లాక్కోవాలి. తర్వాత బ్యాక్కి వచ్చేటప్పుడు వట్టి దారం మాత్రమే రావాలి, జర్దోసిని ఎక్కించుకోకూడదు. మళ్ళీ చూడండి, ఇలా జర్దోసిని మనం అడుగు నుండి దారాన్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటే జర్దోసి ఎంత ఉందో అంత కరెక్ట్గా వస్తుందన్నమాట చైన్ అనేది. మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు వట్టి దారమే వెళ్ళాలి. చూడండి, ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఒక స్మాల్ చైన్ అన్నమాట. ఈ స్మాల్ చైన్ అనేది వేయకపోతే మనకి నిలబడదు ఆ చైన్ అనేది. కాబట్టి స్మాల్ చైన్తో ఒక లాక్ వేసినట్టు వేసి వెనక్కి వచ్చేటప్పుడు చూడండి, ఇలా వెనక్కి వచ్చేటప్పుడు వట్టి దారంతోనే లాంగ్ చైన్ అనేది వేయాలన్నమాట. అది మనకి కనబడదు దారం, ఎందుకంటే పైన మళ్ళీ జర్దోసి అనేది వస్తుంది కాబట్టి. ఇలా వెనక్కి ఒక లాంగ్ చైన్ వేసి మళ్ళీ ఒక చిన్న చైన్తో లాక్ చేసుకోవాలి. మళ్ళీ చూడండి, మళ్ళీ నేను జర్దోసిని ఎక్కిస్తున్నాను. ఇలా ఎక్కించిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా మిర్రర్ పక్కకే వచ్చి ఇలా వేయండి. ఇలా మిర్రర్ పక్కకి వచ్చి అక్కడ ఒక స్మాల్ చైన్తో లాక్ వేసేయాలి. లాక్ వేసిన తర్వాత వెనక్కి వెళ్ళేటప్పుడు వట్టి దారంతోనే లాంగ్ చైన్ వేసుకుని మళ్ళీ ఒక స్మాల్ చైన్తో లాక్ చేయాలి. అలా లాక్ చేసిన తర్వాత మళ్ళీ ఒక లాంగ్ చైన్ లాగుతాం కదండి, దానికి జర్దోసి పీస్ని మనం ఎక్కించాలన్నమాట. ఎక్కించిన తర్వాత మళ్ళీ చూడండి, దాని వారగా దానిపై నుండి అలా రావాలన్నమాట. మళ్ళీ స్మాల్ చైన్ వేస్తాం, మళ్ళీ వెనక్కి ఒక లాంగ్ చైన్, ఒక స్మాల్ చైన్. ఇప్పుడు దీనికి జర్దోసిని పెట్టాలి. ఇది వెనక్కి వెళ్ళేటప్పుడు కూడా జర్దోసిని పెడితే చాలా కన్ఫ్యూజ్ అయిపోతారు. అలాగా వెనక్కి వెళ్ళేటప్పుడు వట్టిదారమే వెళ్ళాలి. అదిగో చూడండి, మళ్ళీ ఇక్కడ నుండి మనం జర్దోసి పీస్ని లాగాలి కాబట్టి అక్కడికి వెళ్తున్నాం అన్నమాట వెనక్కి, ఒక లాంగ్ చైన్ వేసుకుని. ఆ లాంగ్ చైన్ ఒకటే వేసి ఉంటే కుదరదు, అందుకని పక్కన ఒక చిన్న స్మాల్ చైన్ వేస్తున్నాం. ఒక చైన్ వేస్తే మళ్ళీ నిలబడదు అనమాట అక్కడ, అందుకని ఒక స్మాల్ చైన్తో లాక్ చేసేస్తున్నాం. లాక్ చేసిన మళ్ళీ ఒక లాంగ్ చైన్ వేస్తాం కదా, దానికి జర్దోసి పెడతాం. చూడండి, ఇలా పెట్టేటప్పుడు కొంచెం ఆ ఫస్ట్ వేసిన జర్దోసి పీస్ని కొంచెం పక్కకు తప్పించి అక్కడ నీడిల్ని దించండి, అప్పుడు దాని వారగా వస్తుంది. మీరు పక్కకు వేశారనుకోండి ఏదో అలికేసినట్టు వస్తుంది, అంటే పక్క పక్కనే ఉన్నట్టు వస్తాయి. ఇప్పుడైతే ఓవర్లాప్ అవ్వాలి కదా, ఓవర్లాప్ అవ్వాలంటే చూపిస్తాను చూడండి. ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు ఆ జర్దోసిని కొంచెం ఇలా నీడిల్తో పక్కకి నెట్టుతూ అప్పుడు అక్కడ నుండి లాగండి చైన్ని. అప్పుడు ఒకదాని మీద ఒకటి మెలిపడి ఓవర్లాప్ అయ్యి నీట్గా వస్తుంది ఇలా చూడండి. అలా కాకుండా మీరు అలా అనకుండా పక్కనే వేశారంటే అక్కడ సైడ్ బై సైడ్ వచ్చినట్లుగా వస్తాయన్నమాట వేసేటప్పుడు. ఇప్పుడు మరి మనకి లోడ్ అవుతున్నట్టు రావాలి కాబట్టి ఓకేనా, లాంగ్ చైన్ వెనక్కి లాగినప్పుడు కొంచెం ఆ జర్దోసిని పక్కకు నెట్టుతున్నట్టు నీడిల్ని దించి అక్కడ నుండి మళ్ళీ ఇంకొక స్మాల్ చైన్ వేసుకోవాలి. ఇప్పుడు మీకు ఈ సన్నటి జర్దోసితో వేయడం చూపిస్తాను. ఇప్పటి వరకు లావుపాటి జర్దోసితో వేసాను కదా, ఈ సన్నటి జర్దోసితో కూడా సేమ్ ఇంతేనండి. కాకపోతే పీసెస్ అన్నీ కూడా సమానంగా ఉండే విధంగా కట్ చేసుకోండి, ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా కాకుండా. అప్పుడు మనకి అన్నీ ఒకే లెవెల్లో నీట్గా వస్తాయి. ఇక్కడ ఇవి స్టిచ్ చేయడానికి కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నానండి. కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుంది. సో గోల్డ్ కలర్ని మనకి అంటే ఏ కలర్ యూజ్ చేస్తే ఆ కలర్ కాటన్ థ్రెడ్ యూజ్ చేసుకుంటే మంచిదన్నమాట. అంటే జర్దోసిలో చాలా కలర్స్ ఉంటాయని చెప్పాను కదా, ఆ కలర్ని బట్టి. ఇక్కడ నేను గోల్డ్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం గోల్డ్ షేడ్ ఉన్న కాటన్ థ్రెడ్ యూజ్ చేస్తున్నాను. స్టార్టింగ్లో చూపించాను కదండి, ఒక బౌల్లో పెట్టుకొని అడుగును పెట్టుకున్నారంటే అటు ఇటు చెదిరిపోకుండా ఉంటుంది అది రీల్ అనేది. సో చూడండి, ఇలా వెనక్కి వెళ్ళేటప్పుడు నార్మల్గా వెళ్ళి కొంచెం జర్దోసిని తప్పించి నీళ్ళని దించుతున్నాను కదా అలాగే అనమాట. ఆ తర్వాత ఇలా ఫ్రంట్కి వచ్చేటప్పుడు
జర్దోసీతో ముందుకు రావాలి. తర్వాత ఒక స్మాల్ చైన్ వేయాలి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక స్మాల్ చైన్, ఒక లాంగ్ చైన్తో వెళ్తాము, స్మాల్ చైన్తో లాక్ చేసుకుంటాం. ఒకసారి మీరు కావాలంటే ట్రై చేయండి. ఇలా చైన్ వేసి వెనక్కి వెళ్తే అది ఊడిపోతుంది అన్నమాట. మనం ఆ చిన్న చైన్ అనేది పక్కన వేస్తున్నాం చూసారా, అది వేస్తేనే మనం వేసిన లాంగ్ చైన్ అనేది నిలబడుతుంది. ఇలా వెనక్కి వచ్చేటప్పుడు చూడండి, లాంగ్ చైన్ స్మాల్ చైన్ వేసి ఇలా వెనక్కి వచ్చినప్పుడు ఇక్కడ ఒక స్మాల్ చైన్ వేయాలి. మళ్ళీ జర్దోసీని పెట్టుకోవాలి, స్మాల్ చైన్ వేసాను, మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు నార్మల్గా వచ్చేసి అక్కడ ఒక స్మాల్ చైన్. ఇలా ఇక్కడికి కంప్లీట్ చేసేటప్పుడు చూడండి, ఇలానే బయటకు వేసేస్తే మీకు పక్కనే పరిచేసినట్టు ఉంటుంది, తెలిసిపోతుంది అక్కడ స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ అన్నది. దానికోసం ఎలా వేయాలో చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. దీని తర్వాత అండి, ఇది లాస్ట్ కాదు, ఇంకొక జర్దోసీ కూడా పడుతుంది. అంటే ఫస్ట్ వేసింది కొంచెం ఓవర్లాప్ అవ్వాలి కదా, సో అందుకని అనమాట. ఇదైతే లాస్ట్ అన్నమాట, లాస్ట్ ఒకసారి మీకు లాస్ట్ పెట్టి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టినప్పుడు చూడండి, మీకు ఆ స్టార్టింగ్ది ఎండింగ్ది కూడా డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది కదా. సో అది తీసేసాను, లాస్ట్లో పెట్టాను చూసారా, ఆ పీస్ అనేది నేను తీసేసాను. ఇలా డిఫరెన్స్ తెలియకుండా ఉండాలంటే ఇప్పుడు చూడండి, ఇలా ఇక్కడికి పెట్టి ఇలా వేయకుండా ఇలా లోపలికి పెట్టాలి. చూసారు కదా, ఇలా నీడిల్తో స్టార్టింగ్ వేసిన జర్దోసీని తప్పిస్తూ లోపల నుండి లాగాలి. ఇలా లాగారంటే చూడండి, రెండు ఓవర్లాప్ అయిపోయినాయి కదా. ఇక్కడ ముడి పెట్టేసుకోవాలి ఈ విధంగా. లోపల నుండి వేయాలంటే స్టార్టింగ్ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అది బయట నుండి కాకుండా లోపల నుండి మీరు నీడిల్ దించి ఎండింగ్ అప్పుడు ముడి పెట్టుకున్నారంటే చాలా నీట్గా ఉంటుంది. ఓవర్లాప్ అయిపోయి ఎక్కడ స్టార్ట్ చేశారో ఎక్కడ ఎండ్ చేశారో కూడా తెలియదు అన్నమాట. కాకపోతే ఇక్కడ ఏంటంటే, నేను స్టార్ట్ చేసింది లావుపాటి జర్దోసీతో, ఎండ్ చేసింది సన్నపాటి జర్దోసీతో, కాబట్టి మీకు ఇక్కడ డిఫరెన్స్ తెలుస్తుంది. కానీ అంతా ఒకే విధంగా వేస్తే అసలు మీరు ఎక్కడ స్టార్ట్ చేసాం ఎక్కడ ఎండ్ చేసాం అన్నది కూడా తెలియదండి. చాలా నీట్గా వస్తుంది, నేను చెప్పినట్లుగా ప్రాక్టీస్ చేయండి. ఇలా మిర్రర్ చుట్టూ స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. అలా రెండు మూడు మిర్రర్స్ వేశారంటే మీకు ఆ చెయ్యి తిరిగి చాలా నీట్గా వచ్చేస్తుంది. ఇదండి వీడియో. వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.